ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అంటే అదే రేంజ్లో ఉండాలి ఆ టగ్ ఆఫ్ వర్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్లో సో వాట్ యూ సేవ్ దట్ గోస్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ చాలా అవసరమైన కథ కదా ఈ ఫస్ట్ విష్ టాక్ అబౌట్ నో ఇలాంటి ఒక కమర్షియల్ బేస్లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం దానికి వేణుశ్రీరామ్ గారు అండ్ చాలా నీట్గా సూట్ అయింది పవన్ గారు కూడా ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఆయనకున్న సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది సెకండ్ హాఫ్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ సెకండ్ హాఫ్ కోల్ట్ రూమ్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ అ కోల్ట్ రూమ్ విత్ అ బిగ్ స్టార్

అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో పవన్ ఆల్సోనో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నావు ఎయిట్ సీన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ సో అందులో చేంజెస్ ఏముంటాయి రిహర్సల్స్ ఏముంటాయి ఒకరోజైతే నేను నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్ ఒకరోజు నేను వస్తే సెవెన్ థర్టీకి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ ఓకే యూజువల్గా నైన్ కదా ఆల్స్ వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్ థర్డ్ డే అనుకుంటా అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ బెస్ అంటే వచ్చి లేదు లేదు నేను షూటింగ్ పది గంటలకే బట్ నేను వచ్చి కొంచెం అదే కోర్టులో కూర్చొని ఫీలింగ్ ఏట్ రైటింగ్ ఏట్ థింకింగ్ ఎయిట్ అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్ సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది అంటే టూ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ ఒక సిక్స్ ఎయిట్ కెమెరాస్ పెట్టేశారు ఆల్రెడీ సెట్ ఇస్ సెట్ ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్ అండ్ ఆల్ త్రీ విమెన్ త్రీ గర్ల్స్ దెవర్ మైండ్ బ్లోయింగ్ దెవర్ దేర్ సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు

that is because a hero like him a star like him decided nenu i will be there with everybody